తిమోతికి రాసిన పత్రిక 2:4-7 చూడు తల్లి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటిని. చప్పడగొట్ట ఒకసారి, ఏం కాపాడుకున్నాడు తన చివరి దినాలలో? విశ్వాసమును కాపాడుకున్నాను, విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసాన్ని మనం కాపాడుకోవడం ఏంటి? అదే మన విశ్వాసం మీద దాడి జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, నీకు శ్రమ వచ్చినప్పుడు సాతానుడు విశ్వాసం మీదే దాడి చేస్తాడు, నీకు రోగం వచ్చినప్పుడు విశ్వాసం మీదే దాడి చేస్తాడు, నీకు నష్టం వచ్చినప్పుడు నీ విశ్వాసం మీదే దాడి చేస్తాడు సాతానుడు. ఇక నీ దేవుడుంటే నీకెందుకు ఈ శ్రమలు? నీ దేవుడుంటే నీకెందుకు ఇన్ని అప్పులు? నీ దేవుడుంటే నీకెందుకు ఇన్ని కష్టాలు? నీ దేవుడుంటే రోగం ఎమ్మడి రోగం నీకు ఎందుకు వస్తుంది? నీ దేవుడుంటే నీకెందుకు ఇలా జరిగింది? ఇది సాతానుడు నిన్ను బెదిరిస్తున్నటువంటిది, నిన్ను విశ్వాసాన్ని కొంగదీయడానికి, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి. అందుకనే లేఖనం ఏం సెలవిస్తుందంటే, విశ్వాసమందు స్థిరులై వారిని మీరు ఎదిరించండి అని బైబిల్ చెబుతుంది. వాడు డైరెక్ట్గా రాడు, వాడి మనుషులను పంపిస్తాడు నీ ఇంటికి, నిన్ను కృంగదీయడానికి, నీ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి. ఏమాయా చర్చికి కూడా వెళ్తున్నారు కదమ్మాయ, నేను చెప్పాను అసలు ఫస్టే, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఇంతేనమ్మాయా శ్రమలు వస్తాయి. ఆ తండ్రి కూడా శ్రమలే పడ్డాడు కదా, నేను కాదంలే, ఆ శ్రమలు మీరేడ భరిస్తారమ్మాయా, కొంగు బంగారం అయ్యేటట్టు ఏదన్నా చూసుకోవాలా. తిప్పిద్ది ఈ పిలవని పేరంటానికి వచ్చిన లూసిఫరు. ఏసయ్య శ్రమలు పడితే మనకు కూడా శ్రమలు వస్తాయని బైబిల్లో రాయబడిందా? నువ్వు శ్రమ పడితే నీ పిల్లలు శ్రమ పడాలని నువ్వు కోరుకుంటావా? సున్నబొచ్చులు మోస్తున్నావు, నా కుమారుడు కూడా సున్నబొచ్చులు మొయ్యాల్సిందే అన్నటువంటి వారి చేతులు ఎత్తండి. అంటే నువ్వు సున్నబొచ్చులు మోసేది ఎందుకంటే, వాడిని చదివించేది ఎందుకంటే, నీకు వచ్చిన కష్టము వాడికి రాకూడదనే ఉద్దేశమే కదా. ఎందుకు ఏసయ్య సిలువు, ఆయన మహిమను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మనిషిగా పుట్టి సిలువు మరణాన్ని పొందాడంటే, ఆయన ఎందుకు మన కొరకు ఇక్కడ వచ్చాడంటే, ఆయన పొందిన శ్రమల ద్వారా మనకు విడుదల కలిగించడానికి, ఆయన అనుభవించిన దారిద్ర్యం ద్వారా మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడడానికి. మీకు ఈ విషయం అర్థమైతే మీకు ఆయన ఎందుకు మరణించాడంటే, మనం రెండో మరణములో ప్రవేశించి నరకానికి వెళ్లకుండా తప్పించడానికి ఆయన మరణాన్ని రుచి చూశాడు. మనం మరణించి నిత్య అగ్నిగుండములో కలడానికి కాదు, అది ఆయన ఉద్దేశం. కనుక దయచేసి మీరు గమనించండి, విశ్వాసం మీద ఎప్పుడు నీకు దాడి జరుగుతూ ఉంటుంది. సాతానుడు ఎప్పుడు దాడి చేస్తాడు విశ్వాసం మీద? ఎప్పుడు కంగారు పడద్దు, కలవరపడద్దు. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, బ్రతుకున్న దేవుడు. హల్లెలూయా. నీ విశ్వాసం మీద జరుగుతున్న దాడి గమనించి ప్రార్థనలో గడుపు. అప్పులైనంత మాత్రాన నీ పని అయిపోయిందా? ఎందుకు అలా అనుకుంటున్నావు? దేవుడు మరలని తిరిగి లేవనెత్తనేడా? ఆ చిన్న నష్టం వచ్చినంత మాత్రాన నీ కుటుంబం పాడైపోయినట్టు అనేక నువ్వు నామరూపాలు లేకుండా పోయావు అనుకుంటున్నావా? ఎందుకు అలా భయపడుతున్నావు? దేవుడు నిన్ను ఎక్కడ సిగ్గుపడ్డావు అక్కడే పైకి లేవనెత్తడా? ఆ నమ్మకం నీకు లేదా? ఆ విశ్వాసంతో బ్రతుకు, దేవుని కార్యాలను చూస్తావు. దేవునికి స్తోత్రం. చిన్న రోగం వచ్చినంత మాత్రం ఆ రోగంలో చచ్చిపోతామనుకుంటున్నావా? ఎందుకు అలా భయపడుతున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గాయాలలో ఉన్న స్వస్థత నీకు ఇచ్చి మరలా నిన్ను బ్రతికించలేడు అనుకుంటున్నావా? ఆయన శక్తిహీనుడా? నువ్వు చచ్చిపోతే కూడా బ్రతికించగలిగిన శక్తి నా ప్రభువు దగ్గర ఉంది. హల్లెలూయా. మరి నీ రోగం నిన్నేం చేసింది అనుకుంటున్నావు? ఏమండి ఈ చిన్న నష్టం ఇక నీ జీవితానికి అంతమా? నష్టపోయావు నేను కాదనను, ఆ నష్టమే నీ జీవితానికి అంతమైపోయింది అనుకుంటున్నావా? ఆ నష్టాల్లో ప్రభువునందు నమ్మకం ఉంచి బ్రతుకు. ఆ ఆపదలో దేవుని మీద ఆధారపడి నమ్మకముంచు.
శోధిస్తున్న సాతానుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. విశ్వాసం నువ్వు ఎప్పుడైతే బలపడతావో ఆ విశ్వాసం నిన్ను ఇక్కడ ఉన్నత శిఖరాలలో ఎక్కించడమే కాదు, నిత్య జీవానికి నడిపించేది నీలో ఉన్న బలమైన విశ్వాసమే. విశ్వాసము లేకుండా భక్తి ఉన్నా వేస్టే, విశ్వాసము లేకుండా ప్రార్థన ఉన్నా వేస్టే, విశ్వాసము లేకుండా వాక్యం విన్నా వేస్టే, విశ్వాసము లేకుండా పరిశుద్ధత కలిగి బ్రతికినా వేస్టే. అన్నిటికీ మూలమైన ఇచ్చిపెట్టేది విశ్వాసం. అందుకనే పౌలు ఏమన్నాడంటే నేను విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. విశ్వాసం మీద దాడి జరుగుతుంటుంది. సాతానుడు ప్రతి శ్రోదంలో, ప్రతి శ్రమలో, ప్రతి కష్టములో దేవుడు నీకుంటే నీకెందుకు ఈ శ్రమలు, దేవుడు నీకు తోడుంటే ఎందుకు నీకు ఇన్ని బాధలు, మరి నీ పిల్లలకి ఇంకా ఏ జాబు రాలేదే, నీ పిల్లలకు ఒక దారి చేయలేదే, నీ పిల్లల భవిష్యత్తు ఇంకా కట్టబడలేదే, నీ కొడుకు ఎందుకు గుడ్డోడిగా పుట్టాడు, నీ కూతురు ఎందుకు కుంటిదానికి పుట్టింది, అర్థమవుతుందా? దేవుడు అనేటువంటి వాడు ఉంటే ఎందుకు ఇలా జరిగింది, ఆ చర్చికి వెళ్తున్నావు కదా ఏంటి ఇలా జరి, నీ మనసులో ఒక పోరాటాన్ని రేపుతాడు దుష్టుడు. ఎప్పుడు ఆ మాటలు వినద్దు. దేవుడు ఏది నిర్ణయిస్తాడో, దేవుడు నీ క్షేమాన్ని కోరుకున్నటువంటి దేవుడు కనుక ఆయన మీద బలమైన విశ్వాసం ఉంచండి. ఏది చేసినా నా తండ్రి నా క్షేమం కొరకే చేస్తాడని నమ్మండి. హల్లెలూయా. నీ కూతురు నీ కొడుకు నీ ఒళ్ళో ఉన్నప్పుడు, నువ్వు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు వాడికి ఎప్పుడైనా చిన్న అనుమానం వచ్చిద్దా, మా అమ్మ ఎక్కడికో తీసుకెళ్ళి నన్ను చంపేసిద్దని అనుమానం వాడికి వచ్చిద్దా, మా నాన్న నన్ను ఏదో చేయబోతున్నాడనే అనుమానం తన కూతురుకో కొడుకు వచ్చిద్దా, అసలు రాదు కదా, వచ్చిద్దా? చూసారా, అంతకంటే ఎక్కువ నమ్మదగిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య.